శ్రీ ఉపదేశామృతం చతుర్థ బిందువు మనం చర్చిస్తున్నాం మన చర్చ ప్రారంభించే ముందుగా ఒకసారి శ్లోకాన్ని అందరం కూడా పారాయణ చేద్దాం దాతి పృచ్ఛతి పృచ్చతి భోజయతే చైవ ప్రీతి లక్షణం తాత్పర్యం దాన రూపములో కానుకలను ఇచ్చుట దాన రూపములోని కానుకలను స్వీకరించుట విశ్వాసముతో మనోభావాలను వ్యక్తపరచుట గుహ్య విషయాలను విచారించుట ప్రసాదమును గ్రహించుట మరియు ప్రసాదాన్ని అర్పించుట అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే ఆరు రకాల ప్రేమ లక్షణాలు మనం నలభై ఐదవ పుటలో ఉన్నటువంటి రెండవ ఖండిక మనం ఉన్నాం దాన్ని కొనసాగిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించువాడే కాక ఆధ్యాత్మిక శబ్ద తరంగాలను వినువా అని హృదయం కూడా పవిత్రమవుతుంది ఆ ఆధ్యాత్మిక శబ్ద తరంగాలను విన్నంత మాత్రం చేతనే నీచ జంతువులుగా క్రిములుగా పుట్టిన బద్ధజీవులు మరియు వృక్షాలు ఇతర జీవజాతులు కూడా పవిత్రములై కృష్ణ చైతన్యములో పరిపూర్ణత్వాన్ని సాధించుటకు సిద్ధమవుతాయి మానవుల కంటే తక్కువ రకపు జీవులు భౌతిక బంధాల నుండి ఎలా విముక్తమవుతాయని శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల ఠాకూరును ప్రశ్నించినప్పుడు పవిత్రనామాలను జపించడం మిక్కిలి శక్తివంతమైనందున వాటినెవరైనా అరణ్యాలలో కీర్తించిన ఆ శబ్ద తరంగాలను వినడంతటే చెట్లు చేమలు జంతువులు కృష్ణ చైతన్యంలో అభివృద్ధిని సాధించునని తెలిపారు శ్రీ చైతన్య మహాప్రభు జారికండ అరణ్యం గుండా విడుతున్నప్పుడు ఈ విషయం యథార్థమని నిరూపించారు ఆ సమయంలో పులులు పాములు ఇతర జంతువులు కూడా తమ సహజ వైరాన్ని వీడి కీర్తన చేస్తూ నృత్యం చేయనారంభించాయి మనం శ్రీ చైతన్య మహాప్రభు కార్యకలాపాలను అనుకరించకూడదు కానీ వారి అడుగుజాడలను అనుసరించాలి పులులు పాములు పిల్లులు కుక్కలు మున్నగు నీచ జంతువులను ఆకర్షించడానికి కానీ వాటి చేత నృత్యం చేయించడానికి గాని తగినంత శక్తి మనకు లేదు కానీ భగవంతుని పవిత్ర నామములను జపిస్తూ ప్రపంచంలోని మానవులందరినో కృష్ణ చైతన్యం వైపుకు మరల్చగలం పవిత్ర నామాన్ని వ్యాపింపచేయడానికి వితరణ చేయడానికి ఇదొక మహోన్నత ఉదాహ ఉదాహరణ దాతి అనేటువంటి సిద్ధాంతం ఈ సంకీర్తనం చేతనే మానవుడు ప్రతిగృహాతి సిద్ధాంతాన్ని కూడా అనుసరించి ఈ అద్వితీయమైన వరాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనానో కృష్ణ చైతన్య ఉద్యమాన్ని గురించి విచారించి ఈ భౌతిక ప్రపంచ పరిస్థితిని తెలుసుకునేలా మనస్సును సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా గుహ్యమఖ్యాతి పృచ్ఛతి వంటి సిద్ధాంతాలు కూడా నిర్వహించబడును కాబట్టి కృష్ణ చైతన్య సంఘం దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే అందరి చేత కూడా ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపింపజేయడం కారణం ఏమిటంటే ఇక్కడ చెప్పారు కదా మనిషికంటే అత్యంత నీచమైనటువంటి జీవజాతులు ఏవైతున్నాయో అవి కూడా సంస్కరింపబడగలవంటే మరి మనిషి ఎంతగా ఉద్ధరింపబడగలడో ఒకసారి ఆలోచించం కాబట్టి మన ఉద్యమ లక్ష్యం ఏమిటంటే అంతిమంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగాను సామూహికంగానూ ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని జపించడంలో మనం పురోగతి సాధించాలన్నమాట కానీ దురదృష్టవశాత్తు ఇది మన ఉద్యమానికి అత్యంత మౌలికమైనటువంటి విషయం అయినప్పటికీ ఈ మౌలికమైన విషయం విషయంలోనే అందరూ కూడా ఉదాసీన వైఖరి వ్యవహరిస్తారు ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అన్నీ కూడా ఉత్సాహంగా చేస్తూ ఉండొచ్చు కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం విషయంలో వచ్చేసరికి వ్యక్తిగత సాధన విషయంలో కూడా దీనిని పట్టించుకోమన్నమాట చూడండి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఆధ్యాత్మికంగా మనం పురోగమించక నిలిచిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం లేదా మనం చేసేటువంటి ఇతర సేవలలో మనకి ఉత్సాహం లేకుండా ఉండడానికి కానీ అంటే కృష్ణ చైతన్యానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో మనకి ఉత్సాహం లేకుండా ఉండడం కోసం దానికి ఉన్నటువంటి ప్రాథమికమైన కారణం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని సరిగ్గా మనం ఉచ్చరించకపోవడం చూడండి ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం వాస్తవానికి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే ప్రతిసారి కూడా మొదటిసారి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం అనే భావంతోనే జపించాలి చూడండి అనేకమైనటువంటి సేవలు మనం చేస్తూ ఉండవచ్చు అందులో మనకి ప్రావీణ్యం రావచ్చు అనేకమైనటువంటి సేవలు చేస్తాం అందులో ప్రావీణ్యత వచ్చేస్తుంది మనం కొద్ది రోజులు చేసినట్లయితే కాబట్టి అలవకగా మనం చేసేస్తూ ఉంటాం కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనే విషయం మాత్రం ఆ రోజే మనం హరినామాన్ని జపించడం నేర్చుకున్నట్టుగా చేయాలన్నమాట ఇది ఉన్నతమైనటువంటి వారు అనుసరించేటువంటి విధానం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనం మిగిలినటువంటి అన్ని సేవలు ఏకాగ్రతగా చేయగలగాలి అంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించడం అనే మౌలిక విషయం ఏదైతుందో దాన్ని కూడా మనం ఏకాగ్రతతో నిర్వహించాలి ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది ఏవేవో విషయాల గురించి మనం ఆలోచిస్తుంటాం కొన్నిసార్లు మనకు పది పది నిమిషాలు జ చేయడానికి పడుతుంది ఒక మాల జపం చేయడానికి కొన్నిసార్లు ఐదు నిమిషాల్లోనే చేయిస్తుంటారు వాస్తవ కారణం ఏంటంటే అసలు మనం ప్రతి చూడండి మనం చెప్తాం జపమాలలో ఉన్నటువంటి ప్రతి పూసపైన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలని చెప్పి కానీ మన మనసు వేరే విషయాలపై లగ్నం ఉన్నప్పుడు అసలు ఆ పూస జరపకపోవడమో లేకపోతే పూస మీద కాకుండా రెండు పూసలకి మధ్యనున్న ఖాళీ ప్రదేశం మీద జపం చేయడమో కూడా జరుగుతుంటుంది ఎక్కువ శాతం ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఇది అత్యంత జాగరూకతతో చేయవలసినటువంటి సాధన అనమాట చాలా చాలా ముఖ్యం ఇది ఎటువంటి వారికైనా సరే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా ప్రారంభ స్థాయిలో ఉన్నవారైనా ఎవరైనా సరే ఒకే విధమైనటువంటి ఏకాగ్రతతో మనం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రా చెప్పించాలి లేదంటే ఏమవుతుందంటే మనం చూస్తాం ఎన్నో సంవత్సరాలు ఎందుకంటే మనం ఎన్నో చేయొచ్చు ఇప్పుడు నేను ప్రవచనం చెప్పొచ్చు మీరు వింటూ ఉండొచ్చు పుస్తకాలు చదువుతుండొచ్చు వాటిని గురించి మనం చర్చిస్తూ ఉండొచ్చు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు కానీ కలియుగంలో యుగధర్మం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ఇదే మౌలికమైనటువంటిది అదవుతుంది కదా కాబట్టి ఎలాంటి వాడినైనా మార్చగలిగే శక్తి దేనికి ఉందంటే హరే కృష్ణ మహామంత్రానికి ఉంది మరి ఆ హరే కృష్ణ మహామంత్రం జపించడంలోనే ఉదాసీన వైఖరి కలిగి ఉంటే మిగతా సేవల వల్ల కూడా మనం పవిత్రులు అవుతాం కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా జపించడం వల్ల మనం సాధించే పురోగతి ఏదైతుందో దానికి ఏది కూడా సాటి రాదన్నమాట కాబట్టి మనం మిగిలిన సెంటు సేవలు ఉన్నాయో ఆ సేవలు చేయడం వల్ల మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం పట్ల రుచి రావాలి ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపించడంలో మనకి రుచి ఉందా లేదని ఎలా తెలుస్తుంది అంటే ఇతర సేవలు చేయడంపై కూడా మనకి రుచి ఉందా లేదు ఒకదానితోటి సంబంధం ఉంది అంత అవుతుంది కదా కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటిది కానీ దురదృష్టవశాత్తు ఆ విషయంలోనే ఎవరు కూడా శ్రద్ధ వహించరు మనకి ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఉదయం ముహూర్తం అనేటువంటిది ఉంది ఈ ముహూర్తం అనేటువంటిది ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక పురోగతి కోసమే భగవంతుడిచ్చినటువంటి నిర్దేశించినటువంటి సమయం కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ఆ సమయాన్ని మనం భగవంతునితో సంభాషించడానికి ఉపయోగించాలి భగవంతుడితో సంభాషించడం అంటే ఎట్లా సంభాషిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే కానీ దురదృష్టవశాత్తో ఆ సమయాన్ని ఇతరులతో సంభాషించడానికి మనం కేటాయిస్తాం ఎంత దురదృష్టకరమైన పని చెప్పండి భగవంతుడు మనకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడు ఆ సమయంలో మనం ఇతరమైనటువంటి చర్చలు సెల్ ఫోన్లో చూసుకోవడం లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడం వీడి చెయ్య జపమాల్లో ఉంటుంది అవతల వాడు జపమాల మీద ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడుకునేది ఏదో మాట్లాడుకుంటారు అంటే భక్తియుత విషయాల గురించి అయి ఉండొచ్చు అయినా కూడా ఆ సమయాన్ని మనం కేవలం ఎందుకంటే అది ఎలాంటిదంటే ఆ సమయంలో భగవంతుని యొక్క ఆ చైతన్యం ఉందో మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఆ సమయంలో మనం గమనించవచ్చు మనం చేయగలిగినటువంటి జపం బై ఏకాగ్రత కానీ వేగంగా కూడా మనం జపం చేయగలం వేరే ఇతర సమయాల్లో మనం అంత ఏకాగ్రత వహించలేం చూడండి కాబట్టి ఎవరైతే కృష్ణ చైతన్య ఉద్యమంలో దీర్ఘకాలం పాటు ఒక ఆశ్రమంలో నిలకడగా ఉండలేకపోవడం కావచ్చు లేకపోతే వారు చేసేటువంటి సేవ పట్ల ఆసక్తి లేకుండా ఉండవచ్చు కావచ్చు ఇవన్నిటికీ కూడా కారణానికి మనం ట్రేస్ చేయాలంటే వారు చేసేటువంటి జపానికి ట్రేస్ చేయొచ్చు అనమాట చాలామంది చూస్తుంటాం చాలా చక్కగా తత్వాన్ని వివరించగలరు చాలా చక్కగా పాడగలరు చాలా చక్కగా ఇతర సేవలు చేయగలరు అన్నీ చేయగలరు అయినా సరే వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు నిలకడ ఉందో ఉండదు మనసు వాళ్ళ యొక్క అధీనంలో ఉండదు కారణం ఏమిటంటే అసలు మౌలికమైనటువంటి హరేకృష్ణ మహామంత్రాన్ని చెప్పించడం విషయంలో ఉండదు అనమాట అందుకే ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తాం చాలా స్పష్టంగా జపించడం అనేటువంటిది ఉండాలి ఒక ప్రదేశంలో ఒక సమయంలో జపం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ విషయంలో మనం శ్రద్ధ వహించకపోతే ఉంటాం మనం కూడా కృష్ణ చైతన్యంలో ఉంటాం జీవితాంతో ఉండొచ్చు కానీ చెప్పుకోదగినటువంటి పురోగతి నిలకడ అనేది రావాలంటే మాత్రం దీనిపై చాలా చాలా శ్రద్ధ వహించాలి మరి నిద్ర లేనివాడు నిద్ర లేవలేనివాడు బ్రహ్మముహూర్తంలో ఇంకేం చెప్పని చేస్తాడు అంటే ఇది ఒకదానితో ఒకటి సంబంధం చూడండి అందుకే ప్రౌపదుల వారు మనకి పటిష్టమైనటువంటి విధానాన్ని ఇచ్చారు బ్రహ్మముహూర్త సమయంలో మనం బ్రహ్మముహూర్తం వచ్చేటప్పటికి మన సిద్ధంగా ఉండాలి సాధారణంగా బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు సమయాన్ని బ్రహ్మముహూర్త కాలంగా చెప్తారు అప్పటికి మనం మన యొక్క ఏవైతే మన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముగించుకొని ఆ సమయానికి మనం సిద్ధంగా ఉండాలి భగవంతుణ్ణి కీర్తించడం కోసం చూడండి ఇంత చక్కటి విధానాన్ని మనకి మనకిచ్చారు ఆచార్య కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం చూస్తే ఉదయం మంగళారతికి హాజరవ్వడం అనేది ఒక ఆప్షనల్గా మారిపోయిందనమాట ఇస్కాన్లో చూడండి అంటే మంగళారతి అనేది అసలు స్త్రీలపు రూపాధలో ఉన్నటువంటి సమయంలో అసలు మంగళారతికి రాకుండా ఉండడం దాన్ని ఎవరు ఊహించలేరు అనమాట అలాంటిది కాలక్రమేణా మంగళారతి అనేది కావాలంటే రావచ్చు లేకపోతే లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం కాబట్టి దానికి మినహాయింపు లేదు ఎట్టి పరిస్థితుల్లో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనేది ఎంతటి తప్పనిసరో మంగళారతికి హాజరు కావడం అనేది కూడా అంత తప్పనిసరి కాబట్టి భగవంతుని కీర్తించడం భక్తుల యొక్క సాంగత్యం ఆ సమయంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకులు వారు చెప్తారు ఎవరైతే గురువాస్తగాన్ని ఆ సమయంలో దాన్ని కీర్తిస్తారు పాడతారు వారందరూ కూడా భగవద్ధామాన్ని తప్పక చేరుకుంటారని చెప్పు అంటారు ఎంత ముఖ్యమైనటువంటిది చూడండి ఆ తర్వాత మళ్ళీ మనకి గురు పూజ చూడండి అంటే ఎలా ఉంటుందండి దాని యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల ఇది ముఖ్యమైనది ఇది ముఖ్యం కాదు ఆ మంగళారతి ముఖ్యం గురు పూజ అంత ముఖ్యం కాదు రాకపోయినా పర్వాలేదు అనుకుంటాను మనం ఈరోజు మనం ఒక మెతుకు నోట్లో పెట్టుకోగలుగుతున్నాం అంటే దాని కారణం శ్రీలప్రూపాదుల వారు శ్రీలప్రూపాదుల వారు ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయకపోతే మనకి తినడానికి తిండి కూడా లభించని పరిస్థితి అనమాట అంటే తినడానికి తిండి అంటే ప్రసాదమే నిజమైనటువంటి ఆహారంగా పరిగణిస్తాయి లేదంటే అడ్డమైన గడ్డి మనం తినచ్చు శాస్త్రాల్లో చెప్పబడింది భగవంతుడికి నివేదన చేయబడినటువంటి పదార్థం సునక మాంసంతో సమానం అని చెప్పి చెప్పారు శాస్త్రాల్లో చెప్పారు మరి మనం ఈరోజు జీవిస్తున్నామంటే మనకి సమాజంలో ఒక విలువ ఉందంటే మనం ఆహారం స్వీకరించగలుగుతున్నామంటే జీవించగలుగుతున్నామంటే ఇదంతా కూడా దీనికి కారణం ఏమిటంటే శ్రీలపు రూపాదలు వారు కాబట్టి శ్రీలపు రూపాదల వారి యొక్క కృపపై మనం ఆధారపడి జీవిస్తున్నాం అవునా మన జీవితం అంతా కూడా ఆయన యొక్క తోడ్పాటుపై ఆధారపడి ఉంది మరి ఆయన కోసం రోజు ఒక పావుగంట చేసేటువంటి గురు పూజకి మనం హాజరు కలేమా ఎంత దౌర్భాగ్యకరమైన విషయం చూడండి అంటే ఏ విధంగా మనకు ఆధ్యాత్మికంగా తోడ్పడినటువంటి వాళ్ళకి మన జీవితాన్ని రాసిద్ధేసాం మనం అంతే కదా ఇంట్లో వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తాం మనం చేసేటువంటి యజమానికి సమయాన్ని కేటాయిస్తాం అందరికీ సమయాన్ని కేటాయిస్తాం కానీ వాళ్ళకి అంత సేవ చేసినా వాళ్ళని అంతగా పూజించిన రోజు కుటుంబ సభ్యులను పూజిస్తాం కదా నువ్వు అంతకో పోడవి ఎందుకో పోడవి అంటే ఏ విధంగా పూజిస్తాం మనం చేసేటువంటి పనుల ద్వారా పూజిస్తాం మనం సంపాదిస్తాం వాళ్ళకన్నీ కొనిపెడతాం తిండి పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం కానీ వాళ్ళ వల్ల మనకి ఏమైనా కించిత్ ఆధ్యాత్మికంగా పురోగతి చెందే అవకాశం ఎక్కడ ఉందా చెప్పండి లేదు మరి అలాంటి వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తాం మనకు ఒక జీవితాన్ని ఇచ్చి నిజంగా బతకడం అంటే ఏంటో నేర్పినటువంటి శ్రీల రూపాదులు వారి గురు పూజకి మనం హాజరు కాలేము అనమాట చూడండి ఇది దీక్ష వాళ్ళు తీసుకున్న వాళ్ళు లేదా ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందుకే గురు పూజ తప్పనిసరిగా మనం చేయాల్సిందే ఎంత ముఖ్యమైనటువంటి కార్యం ఇది చూడండి శ్రీల రూపంలో వారిని పూజించడం అనేది ఎందుకంటే ఆధ్యాత్మిక గురువుని పూజించడం ద్వారానే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లభిస్తుంది శాస్త్రాలు చెప్తున్నాయి ఈ యొక్క ప్రక్రియ ఏమిటంటే ఆధ్యాత్మిక గురువు సంతృప్తి చెందితే ఆధ్యాత్మిక గురువుని సేవించాలి మనం ఆధ్యాత్మిక గురువుని పూజించడం ద్వారా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లభిస్తుంది కాబట్టి ఈ విషయంలో ఎవరూ కూడా అసలు ఉదాసీనత వ్యవహరించకూడదు అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటివి ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి చైతన్య మహాప్రభు అడిగినప్పుడు హరిదాస్ టాకులు వారు చెప్పారు ఏమిటంటే ఉన్నటువంటిది ఏకైక విధానం హరేకృష్ణ మహామంత్రాన్ని జపించడం అందుకే మనం కొంతమంది యొక్క బాధ్యతను స్వీకరిస్తుండొచ్చు అంటే ఆధ్యాత్మికంగా ఉదాహరణకి ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సేవ ఒకళ్ళు స్వీకరించవచ్చు లేకపోతే కుటుంబానికి పెద్దగా ఒకళ్ళు స్వీకరించవచ్చు దేశానికి రాజుగా ఒకళ్ళ కర్తవ్యాన్ని స్వీకరించవచ్చు లేదా గురువుగా ఒకళ్ళు బాధ్యత స్వీకరించవచ్చు మనం అవతల వారిని ఉద్ధరించడానికి అనేకమైనటువంటి కార్యాలు చేస్తాం వాళ్ళకి చక్కటి ప్రసాదం ఏర్పాటు చేస్తాం లేకపోతే మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఉత్సవాలు సేవ ఇవన్నీ కూడా చేస్తాం కానీ ఇవన్నీ ఎలా ఉన్నా సరే నేరుగా సంపూర్ణమైనటువంటి నాణ్యత కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది నేరుగా చెప్పాలంటే హరేకృష్ణ మహామంత్రం చూడండి మనం చేసేటువంటి పనులు ఎంతవరకు అవతల వరకు వారికి తోడ్పడతాయలేదో తెలియదు కానీ వాళ్ళ చేత మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపింపజేయగలిగితే మాత్రం ఎందుకంటే అంతిమంగా హరినామే కదా సంస్కరించాల్సింది అవునా కదా కాబట్టి ఎవరైతే బాధ్యతను స్వీకరించారో వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటంటే వారి వారు ఎవరి బాధ్యతను అయితే స్వీకరించారో వారందరూ కూడా కనీసం బిగ్గరగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే విధంగా చూసుకోవాలి మిగతా విషయాలు ఎలా ఉన్నా తెలియదు కానీ కనీసం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్పష్టంగా హరేకృష్ణ మహామంత్రాన్ని జపించి తీరాల్సిందే లేకపోతే అసలు వారి యొక్క బాధ్యత స్వీకరించడంలో ఎలాంటి అర్థం లేదనమాట ఎందుకంటే అంతిమంగా సంస్కరించేది హరినామమే మనం ఎన్ని చేయగలిగినా నేను గంట సేపు నాలుగు గంటల సేపు ఇక్కడ కూర్చొని ప్రవచనం చెప్పొచ్చు ఫలితం ఏముంది అంతిమంగా చేయాల్సింది శ్రవణం కీర్తనం కాబట్టి కీర్తనం హరేకృష్ణ మహామంత్రాన్ని జపించాలి అది మనం తయారు చేసింది కదా గోలోకేర ప్రేమధ్వని అని చెప్పినారు మరి శ్రవణం ఏం చేయాలి స్త్రీల పురుపతుల వారి చదవాలి కాబట్టి స్త్రీల పురుపాదుల వారి గ్రంథంలోనూ కృష్ణ మహా మహామంత్రంలోనూ ఎలాంటి భౌతికమైన మాలిన్యం లేదు ఉందా లేదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అనమాట వారు ఎవరి యొక్క బాధ్యత స్వీకరించారో వారందరూ కూడా హరేకృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా చేస్తున్నారా లేదా స్త్రీల పురుపాదుల వారి గ్రంథాలను చదువుతున్నారా లేదా ఈ రెండు కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అవే రక్షించేవి మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు మనకు వాళ్ళకి మోటివేషన్ చేయవచ్చు లేదా రక రకరకాల సేవల్లో నిమగ్నం చేయొచ్చు సెమినార్లు ఇవ్వచ్చు అది ఇవ్వచ్చు ఇది ఇవ్వచ్చు కానీ ఏం చేసినా అంతిమంగా వాళ్ళ యొక్క పవిత్రీకరణ అనేది దీనిపై ఆధారపడి ఉంటుందంటే హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపించడం అలాగే స్త్రీల వారి గ్రంథాలని చదవడం ఈ రెండూ జరిగేలా చూసుకోవాలన్నమాట లేకపోతే నిష్ప్రయోజనం మనం చేసిందంతా మనం ఎవరిని రక్షించలేము మనకు ఆ శక్తి లేదు రక్షించగలిగిందల్లా వారి గ్రంథాలు హరేకృష్ణ మహామంత్రం తప్ప మనం ఎవరిని రక్షించగలం ఎవరిని ఉద్ధరించగలం అంత శక్తి మనకుందా చెప్పండి లేదు చేతన్ మహాప్రభు స్వయంగా జారికండ అరణ్యంలో జంతువుల చేత నృత్యం చేయించారు ఇక్కడ శ్రీలపరూపాలు రాస్తున్నారు ఏమంటున్నారు చూడండి మనలాంటి వాళ్ళు ఎవరు కూడా ఏం చేయాలట పులులు పాములు పిల్లులు కుక్కలు మున్నగు నీచ జంతువులను ఆకర్షించడానికి కానీ వాటి చేత నృత్యం చేయించడానికి కానీ తగినంత శక్తి లేదు కాబట్టి అలాంటి పనులు మనం చేయకూడదు అంటారు షిల్లపరూపాల వారి ఏమిటది వాని యొక్క జీవిత చరిత్రలో అనేక రకాల గ్రంథాలు ఉన్నాయి అందులో ఒకసారి అలాగే షిళ్ళ ప్రూపాలు ఎవరో ఒక భక్తుని అడుగుతారు ఏమో అతను ఎక్కడ ఉన్నాడు ఏంటని ఆ కొండ మీద ఆవుల కోసం జపం చేయడానికి వెళ్ళాడండి అని చెప్పి అంటారు ఎవరు శ్రీల ప్రూపాల ద్వారా తిడతారనమాట ఆవుల్ని ఉద్ధరించగలిగిన స్థాయిలో వీడు జపం చేయగలరా అని చెప్పి కాబట్టి మన పరిధి ఏమిటో మనం చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి భక్తులు ఇది ఒక సాకుగా చెప్తారు ఏమైనా అందరం మందిరంలో జపం చేస్తున్నారు కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఆ చెట్ల కోసం ఆ బల్లుల కోసం ఆ ఏనుగుల కోసం లేకపోతే ఆవుల కోసం నేను జపం చేస్తున్నాను అదైంది కదా అంటే ఇది ఒక సాక్ అనమాట లేకపోతే బయటకు వెళితే నన్ను చూసి అందరూ కూడా కృష్ణుని గుర్తు చేసుకుంటారు అందరూ కూడా హరినామం వింటారు అంత శక్తి మనకు లేదు ముందు మన మనసును మనం నియంత్రించుకోగలిగితే చాలు అంత కదా అందుకే మన కలియుగంలో ఏం చేశారంటే ఇది పూర్తి స్థూలమైన ప్రక్రియ పూర్వయుగాల్లో ఏదో ధ్యానం చేయడం అలాంటివి చేసేవారు కానీ కలియుగంలో ఉన్న ఏకైక విధానం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపించడం తప్ప వేరే మార్గం లేదు మనసులో ఆలోచన వచ్చినా లేకపోతే మనసు పక్కకు వెళ్ళినా అన్నిటికీ ఏకైక పరిష్కారం ఏమిటంటే అంతే దగ్గర చెప్తారు ఏమిటంటే ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం ఎగిరిపోతాయి అలాగే ఈ కామ క్రోధ లోపమోహ మతమాత్సర్యాలతో కూడినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మన యొక్క మనసులో అవన్నీ కూడా హుష్ అని ఎగిరిపోవాలంటే ఏం చేయాలి హరే కృష్ణ మహామంత్రాన్ని బిగ్గరగా జపం చేయాలి లేకపోతే ఏం చేస్తాయి ఈ కామక్రోధ లోపమోహ మదమత్చర్యలు అనేటువంటి ఈ పక్షులు మన యొక్క మనసు అనేటువంటి దాంట్లోకి దూరి అన్నమాట జరిగేది దానివల్ల చాలా ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత అంతర్జాతీయ చైతన్య సంఘ శాఖలన్నింటిలోనూ ప్రతి ఆదివారం ప్రేమపూర్వకమైన విందులను ఏర్పాటు చేసి జీవిత సభ్యులను పోషకులను తమతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించమని ఆహ్వానిస్తారు అయితే ముందు ఖండికులో షీలపు రూపంలో దదాతి ప్రతిగృహాతి అని రెండింటినీ వివరించారు దదాతి అంటే భక్తులు ఏం చేయాలట సంకీర్తనం చేయాలి దదాతి ఇస్తున్నాం అందరికీ హరినామాన్ని పంచుతున్నాం ప్రతిగృహణాతి అంటే అవతల వాళ్ళు స్వీకరించేటువంటి వైఖరిని కలిగి ఉండాలి ఇది ప్రతిగృహణాతి అని చెప్పి అంటే ఇచ్చిన దానిని తీసుకోవడం తర్వాత ఆసక్తి గల చాలామంది వ్యక్తులు ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తారు సాధ్యమైనప్పుడు వారు కూడా సంఘంలోని భక్తులను తమ గృహాలకు ఆహ్వానించి సంతృప్తి చెందేలా ప్రసాదాన్ని అర్పిస్తారు ఈ విధంగా మా సంఘ సభ్యులు సామాన్య జనం కూడా లాభం పొందుతున్నారు అసలు ప్రసాద వితరణ చేయడంలో ఏమిటి అసలు దాంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏమిటి అసలు మనం అందరినీ కూడా ప్రసాదం స్వీకరించడానికి ఆహ్వానిస్తాం దానివల్ల జరిగేది ఏమిటి అసలు శరీరం శుద్ధి పొందుతుందా ఇంకా సరే అది ఒక కారణం తీసుకుందాం ఇంకా ఇప్పుడు ముక్కు మొహం తెలియనటువంటి వారిని అందరినీ కూడా మనం ఆహ్వానిస్తాం ప్రసాదం అందరికీ వితరణ చేస్తాం దానివల్ల ఏంటి ఏం జరుగుతుంది భగవంతుని తలుచుకుంటాం ఇంకా ప్రసాదం తీసుకుంటే ప్రసాదం ఇవ్వడానికి సిద్ధం అవుతారు ఇంకా సుకృత వస్తుంది ఇవన్నీ నిజమే ఇందులో చెప్పింది ఇది తప్పేం కాదు కానీ అసలు ముఖ్య కారణం ఏమిటంటే అవతల వ్యక్తికి మనం ప్రసాదం అనేది ఇచ్చినప్పుడు అతడికి మన పట్ల గౌరవం అనేది ఏర్పడుతుంది ముందు శ్రద్ధ అంటాం ఆదౌ శ్రద్ధ శ్రద్ధ అంటే ఏమిటి అంటే అవతల వాడు చెప్పేది వినడానికి వాడికి కొంత ఒక స్థాయికి వస్తాడనమాట ఇప్పుడు అవతల వ్యక్తి చెప్పేది మనం వినాలి అంటే అవతల వాడి మీద ఇప్పుడు మనం చెప్పేది అవతల వాడి వింటున్నాడంటే మన మీద గౌరవం ఉంటేనే కదా వింటాడు అవునా మరి అవతల వ్యక్తికి మనపై గౌరవం ఎలా వస్తుంది ఇప్పుడు మీరు చూడండి మనకు అనుభవం ఒక ఆచరణాత్మకమైనటువంటి అనుభవం ఏమిటంటే మనం పుస్తక వితరణ చేస్తుంటాం దారిలో వెళ్ళేవాడిని ఆపితే వాడు ఆగడు ఆగుతాడు వాడు ఆగడు అలా కాకుండా మీరు ప్రసాదం ఇలా అన్నారు అనుకోండి ఖచ్చితంగా ఆగుతాడు ఆగిన వాడు తీసుకుని వెళ్ళిపోతాడు వెంటనే మనం ఏదైనా చెప్పబోతుండే అది వింటాడు అవునా మనం అదే కదా చేస్తున్నాం ప్రసాదం ఇస్తాం ప్రసాదం ఇవ్వగానే వాడు ఏంటంటే హీ విల్ బి అబ్లైజ్డ్ అనమాట టు హియర్ వాట్ సే అంటే వాడు ఏమనుకుంటా అయ్యో వీడు ప్రసాదం ఇచ్చాడు కాబట్టి వాడు చెప్పేది ఏదో కొంచెం మనం వినాలి గంటసేపు మనకు సమయం కేటాయించలేకపోవచ్చు ఒక అర నిమిషం అన్నా కేటాయిస్తాడు కదా అయ్యో వీడేదో పాపం కష్టపడి నాకు ఏదో ఇచ్చాడు తినడానికి ప్రసాదం వీడు చెప్పేది ఏమిటో వెంటనే మనం ఏమంటాం మీరు ఉద్యమానికి ఏమన్నా కావాలంటే మీరు విరాళం ఇవ్వచ్చండి లేకపోతే గ్రంథాలు స్వీకరించండి అంటే నేరుగా కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు లేదా ఓహో సరే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని చెప్పి ఏదో కానుక రూపంలో ఇది ఇస్తారు దానికి ప్రతిగా మనం గ్రంథాలు వాళ్ళకి ఇస్తాం సో ఇది ఎలా జరుగుతుంది శ్రద్ధ అనేది వాళ్ళలో పుడుతుంది కాబట్టి కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే శ్రద్ధను ఉత్పన్నం చేసేటువంటి ప్రక్రియ ప్రబం చెప్తారు ఎవరైతే ఆహార రూపంలో ఈ ప్రసాదాన్ని స్వీకరించారో వాళ్ళందరూ కూడా అయ్యో మనం ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి అనేటువంటి భావన వాళ్ళలో పెంపొందుతుందన్నమాట వాడు అత్యంత దుర్మార్గుడు దౌర్భాగ్యుడు అయితే తప్ప సాధారణంగా ఎక్కువ శాతం మంది దీనికి వెంటనే ప్రతిస్పందిస్తారు అదవుతుంది కదా ఎందుకంటే అది స్థూలంగా మనం ఒక వ్యక్తితో రిలేట్ అయ్యేటువంటి ప్రక్రియ ఈ ప్రసాదాన్ని ఇవ్వడం అనేటువంటిది దానివల్ల వాళ్ళు మనం చూస్తాం ఆచరణాత్మకంగా ఓ వీళ్ళు మన కోసం ప్రసాదాన్ని ఇచ్చారు మనకి మనం ఏదో ఒకటి చేయాలి వీళ్ళ కోసం అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడుతుందనమాట అందుకే ఇక్కడ చెప్పారు చూడండి సాధ్యమైనప్పుడు వారు కూడా సంఘంలోని భక్తులను తమ గృహాలకు ఆహ్వానించి సంతృప్తి చెందేలా ప్రసాదాన్ని అర్పిస్తారు అయితే మనం చూడాలి అవతల వాళ్ళు సరే రమ్మన్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళిపోం మనం అవతల వాడు మాంసాహారైతే వెళ్తాం మనం లేదు కదా వాడు కూడా కనీసం హరే కృష్ణ మహమ్మంత్ అని అడిగినప్పుడు మనం చెప్తాం ఏమిటంటే వాళ్ళు చాలామంది అడుగుతుంటారు ఏమండి మీరు మా ఇంటికి వస్తారా మేము మేము కూడా ఏదన్నా పెడతామండి తీసుకుంటా అని అడుగుతుంటారు లేదండి మాకు కొన్ని నియమాలు ఉంటాయి మేము స్నానం చేసే వండుతామండి అంటారు అంటే వాళ్ళ దృష్టిలో స్నానం చేయడం అనేది ఒక అర్హత అన్నమాట భగవంతుడికి నివేదన చేయడానికి సరే వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారు లేదండి మేము హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు నిత్యం జపిస్తూ ఇలా నాలుగు నియమాలు పాటిస్తేనే మేము వస్తాం అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు అయ్యో మనకి ఎంతగా వాళ్ళు ఇస్తున్నారే మనం కనీసం ఆ స్థాయికి మనం రాలేవా అనేటువంటి విధంగా పురోగతి సాధించే వాళ్ళు చాలామంది ఉంటారు అదవుతుంది కదా కాబట్టి మనం వాళ్ళకి చెప్పొచ్చు ఎప్పుడైతే వాళ్ళు మన ఆహ్వానిస్తారో ఆహ్వానించినప్పుడు ఇదిగో ఈ విధంగా మీరు పాటిస్తే మేము వస్తాం కాబట్టి అలా చెప్పడం వల్ల చాలామంది వాళ్ళు కూడా పైకి వస్తారు అందులో సందేహం లేదు యోగులు జ్ఞానులు కర్ములు దానకర్తలు అని పిలువబడు వారి సాంగత్యం ఎవరికి శ్రేయస్సును కలిగించదు కనుక జనులు వాటిని విడిచిపెట్టాలి చూడండి ఏమంటున్నారు యోగులు జ్ఞానులు కర్మలు యోగులు అంటే ఎవరు మాయాశక్తులు సాధించాలనుకునేటువంటి వాళ్ళు యోగులు అంటే ఈ సందర్భంలో యోగులు అంటే జ్ఞానులు అంటే పరబ్రహ్మంలో ఐక్యం కావాలనుకునేటువంటి వాళ్ళు కర్ములు అంటే ఏదో కోరిక నాశించి పనిచేసేవాళ్ళు అలాగే దానకర్తలు అని వారి సాంగత్యం చాలామంది ఏంటంటే దానం ఇస్తూ ఉంటారన్నమాట ఎవరైనా కొంచెం పొగిడితే చాలు వాళ్ళకి ఇచ్చేస్తుంటారు అలాంటి సాంగత్యం ఎవరికీ శ్రేయస్సును కలిగించదు కనుక జనులు దానిని విడిచిపెట్టాలి కాబట్టి ఎవరి సాంగత్యం స్వీకరించాలి కేవలం భక్తుల సాంగత్యం మాత్రమే స్వీకరించాలి మానవుడు మానవ జీవిత లక్ష్యాన్ని సాధింపదలిచినచో వారు కృష్ణ చైతన్య సంఘ భక్తులతో సాంగత్యం చేయాలి చూడండి వేరే అవకాశం ఎక్కడుంది లేదు ఎందుకంటే ఈ ఒక్క ఉద్యమమే భగవత్ ప్రేమను ఎట్లు వృద్ధి చేసుకోవాలో బోధిస్తున్నది అంటే భారతదేశంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి కానీ వారు ప్రచారం చేయడం లేదు కదా చేస్తున్నారా లేదు ఇప్పుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన తర్వాత వాళ్ళలో కూడా ప్రచారం చేయాలనేటువంటి స్ఫూర్తి రైలు వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ఇది మనం చూడవచ్చు చాలామంది మఠాధ్యక్షులు వాళ్ళు కూడా అంగీకరిస్తారు కూడా ఉడిపిలో కావచ్చు కొంతమంది శ్రీవైష్ణవ మఠాధీక్షులు కూడా వాళ్ళు కొన్నిసార్లు అంటే వాళ్ళు నిజంగా ఉదార హృదయం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అంగీకరిస్తారు వాస్తవానికి ఇంతమంది ఈ మందిరాలకి రావడానికి కారణం ఏంటంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం శ్రీల ప్రపోజల్ వారు చేసిన ప్రచారం వల్ల ఈ యొక్క వైష్ణవ క్షేత్రాలు కూడా వర్ధిల్లుతున్నాయని చెప్పి అంగీకరిస్తారు చాలామంది ఇంకా ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం అంటే మన ఉద్యమానికి ఆకర్షితులే శ్రీ వైష్ణవ నేపథ్యం లేకపోతే మధ్వ వైష్ణవ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకు ఉన్నట్టుండి అరే వాస్తవానికి మనది కూడా అదే సాంప్రదాయం పూర్వం నుంచి అని చెప్పి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయాన్ని శ్రద్ధగా స్వీకరించిన ఉదంతాలు కూడా చాలాసార్లు చూస్తుంటాం చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒకసారి ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అరే మన పరంపరాగతంగా మన పూర్వులు అందరూ కూడా అదే కదా చేస్తూ ఉన్నారు మనం అలాంటి దాన్ని వదిలిపెట్టేసామా అని చెప్పి తిరిగి వెళ్ళి వాళ్ళు శ్రద్ధగా స్వీకరిస్తారు అయినా అందులో మనకి తప్పేం లేదు ఎందుకంటే కారణం ఏమిటంటే ఈ ప్రచారం చేయడం అనేటువంటిది అనమాట అది మానవ సమాజానికి మరియు జంతు సమాజానికి మధ్య గల భేదాన్ని తెలియజేస్తుంది ఇది మతం లేదా ధర్మం మానవ సమాజమునకు గల ప్రత్యేక లక్షణం అని చెప్పు అంటున్నారు ధర్మైన హీన పశుపిరి సమాన కానీ ధర్మం అంటే ఏమిటి ఇక్కడ కైటప ధర్మాలు కాదు మళ్ళీ ధర్మం అంటే ఇప్పుడు సరే మతం అనే పదాన్ని వాడుతుంటారు కానీ సాధారణంగా ఇప్పుడు హిందూ మతం కావచ్చు క్రైస్తవ మతం కావచ్చు మహమ్మదీ మతం కావచ్చు అందరి యొక్క లక్ష్యం ఏమిటంటే ఇంద్రియభావం భగవంతుడు అనేటువంటి వాడు నా కోరికలను తీర్చేటువంటి ఒక యంత్రం అంతే కదా ఈ రోజుల్లో హిందూ మతంలో కూడా చాలామంది ధర్మం గురించి మాట్లాడతారు ధర్మం రక్షితి రక్షిత అని చెప్పి మరి ఏమిటండి ధర్మం అంటే మన కోరికలు తీరడానికి కొన్ని కార్యక్రమాలు చేయాలి కానీ ఆ ధర్మం గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడేది ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మం అంటే ఆత్మధర్మం కాబట్టి భగవంతుణ్ణి సేవించడమే ప్రతిజీవి యొక్క ధర్మం కాబట్టి ఆ ధర్మం ఉందో అదే మానవ సమాజంకు గల ప్రత్యేక లక్షణం అని చెప్పు అంటున్నారు అందుకని కేవలం ఏదో ఒక మతాన్ని కలిగి ఉంటే సరిపోదు జంతు సంఘంలో చర్చి మసీదు వంటి మత విధానాలు లేవు ప్రపంచంలోని అన్ని భాగాలలోనూ మానవ సంఘం ఎంత అధమస్థితిలో ఉన్నప్పటికీ దానికి ఒక మత విధానం అనేది ఉంటుంది చూడండి ఏ మత విధానమైనా అభివృద్ధి చెంది భగవత్ ప్రేమగా మారినప్పుడు అది విజయవంతం అవుతుంది చూడండి ఇది అంతిమంగా ఏం చేయాలి సరే ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా ఏం చేయాలట భగవత్ ప్రేమగా మారాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవత్ ప్రేమగా మారే అవకాశమే లేదు చాలా సందర్భాల్లో వాళ్ళు కేవలం ఆహార నిద్ర భయం నిద్రలను తీర్చుకోవడం అనే స్థాయిలోనే ఉండిపోతారు తప్ప అది భగవత్ ప్రేమగా మారడం అనేది లేదు కృష్ణుడు కూడా చెప్తున్నాడు నాలుగు రకాల వ్యక్తుల దగ్గరికి వస్తారని చెప్పి ఎవరు వాళ్ళు చతుర్విధ భజంతే మాం జనా సుకృతునోర్జున ఆర్ధో అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కాబట్టి మనం భౌతికమైనటువంటి కోరికలతో వచ్చేవారిని తిరస్కరించం మనం రానివ్వండి అందరినీ రానివ్వండి ఎందుకంటే బహునాం యో విధాతి కామాన్ అందరి కోరికలను తీర్చేవాడ భగవంతుడే కాబట్టి అనేకమైనటువంటి కోరికల కోసం వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని ఆశ్రయిస్తారు కానీ అలా వచ్చిన వాడిని మనం అదే స్థాయిలో ఉంచకూడదు అనమాట వాడిని భగవత్ ప్రేమ వైపుగా అభివృద్ధి చెందేలా మనం చేయాలి వాస్తవానికి వేదాల్లో ఇవ్వబడినటువంటి కర్మకాండ ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయంటే ఇలా జనులని అనేకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి అనేకమైనటువంటి గుణాలు కలిగిన వారందరినీ కూడా ఆకర్షించడం కోసమే కాబట్టి ఆ కర్మకాండ చేసేటువంటి ప్రక్రియలో విష్ణువు యొక్క నామాలను చేపించక తప్పదు ఇది ఎలాంటిదంటే లడ్డూ తింటే నీకు అవి మాత్ర వేసుకుంటే లడ్డూ ఇస్తానంటారు తల్లిదండ్రులు అంతే కదా అసలు లక్ష్యం ఏంటి లడ్డూ తినడమా మాత్ర వేసుకోవడమా మాత్ర వేసుకోవడం కోసం కాబట్టి అనేకమైనటువంటి కర్మకాండ పద్ధతుల్లో వాళ్ళు చెప్తారు ఇదిగో నువ్వు యజ్ఞం చేస్తే నీకు ఆ ఫలితం వస్తుంది కాబట్టి వాడు యజ్ఞం చేస్తాడు దేనికోసం ఆ ఫలితం కోసం కానీ యజ్ఞం చేసే ప్రక్రియలో వాడు విష్ణువుతో సాంగత్యంలోకి వస్తాడనమాట దానివల్ల వాడి పవిత్రమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఇది ఎలా జరిగినప్పుడు జరుగుతుందంటే ఆ యజ్ఞం చేయించేటువంటి వాడు దాని గురించిన ప్రచారం చేస్తేనే ప్రచారం లేదనుకోండి ఏమవుతుంది చివరికి అంటే లడ్డు కోసం మాత్ర వేసుకోవడం కొన్నాళ్ళకి ఇంకా లడ్డూ గురించి మరి మాత్రం కొన్నాళ్ళకి అతిగా ఆలోచిస్తారనమాట మాత్ర వేసుకోవడం ఎందుకు లేదు నేరుగా లడ్డు తినేస్తే పోయే అని చెప్పి అంతే కదా ప్రారంభ స్థాయిలో చిన్నపిల్లవాడిని మనం ఏమార్చగలం అవునా రే నువ్వు మాత్ర వేసుకుంటేనే లడ్డూ ఇస్తానని వాడు కొన్నాళ్ళు వింటాడు వాడు ఓ నిజంగా నాకు మాత్ర వేసుకుంటేనే లడ్డూ ఇస్తారేమో ఒక వయసుకు వచ్చాక వాడు కూడా ఆలోచిస్తాడు ఇదేంటి లడ్డు తినడానికి మాత్ర ఎందుకు వేసుకోవాలి అసలు మాత్ర వేసుకుని మానేస్తాడు కాబట్టి ఏం జరగాలంటే నిరంతర మార్గనిర్దేశం అనేది ఉండాలి కాబట్టి వైదికమైనటువంటి కర్మకాండ అనేది ఉంది కానీ అక్కడ ప్రచారం కూడా జరిగేది పూర్వం కాబట్టి కొన్నాళ్ళకి ఆ దశను దాటి పైకి వచ్చేవాళ్ళు అనమాట కానీ ఎప్పుడైతే ప్రచారం అనేది పోయిందో అసలు వదిలేసి మాకు చివరిది మాత్రమే కావాలి ఆ స్థితికి అయిపోయిందనమాట శ్రీమద్భాగవతంలో చెప్పబడినట్లు ఏం చెప్పబడిందట సవయపుంసాం పరోధర్మో భక్తి రథోక్షజే అహైతుక్య అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవాను పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేయున్నదే మానవుల పరమధర్మమై ఉన్నది ఆత్మ యొక్క సంపూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము మరియు నిరాటంకమై ఉండవలను అందుచేతనే భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్మకాండ జ్ఞానకాండ ఇలాంటి వాటిని సమర్థించకూడదు మనం చూస్తుంటాం కొన్ని మందిరాల్లో వాళ్ళు జన్మాష్టమికి పాంప్లెట్ వేస్తూ ఉంటారు అందులో ఏవో రకరకాలు చెప్తుంటారనమాట జన్మాష్టమి కాబట్టి జన్మాష్టమికి మీరు ఈ సేవలో పాల్గొంటే మీకు ఆ ఫలితం వస్తుంది జన్మాష్టమికి ఆ సేవ చేస్తే ఈ ఫలితం వస్తుంది ఇలా అనేకమైనటువంటివి చెప్తూ ఉంటారు అనమాట ఈ దోషాలు పోతాయి లేకపోతే కొంతమంది చెప్తారు జన్మాష్టమికి మీరు విరాళం ఇస్తే మీరు అభిషేక సేవలో పాల్గొంటే మానసిక ఒత్తిడి లేకపోతే జీవన జీవితంలో నిరుత్సాహం దాంపత్య కలహాలు ఇలాంటివి ఉండవు ఇలాగ అవే చెప్తుంటారు కాబట్టి ఇవి భక్తులు చేయాల్సినటువంటివి కాదు నిర్హేతుకము మరియు నిరాటంకమై ఉండవలను ఒకవేళ మనం ప్రోత్సహిస్తే ఏమవుతుంది సరే ప్రారంభంలో ఎవరైనా వస్తారనుకోండి వస్తే మనం అందరికీ ఏం చెప్తాం ఏం అడిగినా సరే హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని చెప్తాం ఎవరో వస్తారు వచ్చి ఏమండి నాకు అప్పులు బాధ ఎక్కువైపోయిందండి ఏం చేయమంటారండి ఏం చేసినా ఫలితం రావట్లేదు ఏం చేయాలి హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి అంటాం అంటే మన ఉద్దేశం వాడికి అప్పులు తీరుతాయి కాబట్టి హరే కృష్ణ మహాంత్రం అన్నిటికీ అంతిమంగా చేయవలసింది హరేకృష్ణ మహామంతరమే కానీ వాడిని ఆ దశలో ప్రోత్సహించడం కోసం చేయమని చెప్తాం కానీ వాడిని ఆ దశలో ఉంచకూడదు ప్రచారం చేయాలి అదవుతుంది లేకపోతే ఏమవుతుంది ప్రచారం చేయలేదు అనుకోండి ఇప్పుడు అనేక మంది వస్తుంటారు మందిరానికి అందరు కోరికలు తీరవు కొంతమంది తీరితే కొంతమందికి తీరవు కానీ ప్రచారం చేయకపోతే ఏమవుతుంది కోరిక తీరనివాడు ఏం చేస్తాడు ఇది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తాడు కోరిక తీరినవాడు ఏం చేస్తాడు అబ్బా నా కోరిక తీరింది కదా అని రెండో కోరిక కోరుకుంటాడు అంతే కదా నా కోరిక తీరింది కదా ఇంకా నేను భౌతికమైనటువంటి కోరికలు ఏమి నేను నేనే కేవలం ఆధ్యాత్మికంగా ఉంటానని చెప్పనుకుంటాడు వాడు అనుకోడు ఏమనుకుంటాడు వాడు కూడా ప్రచారం మొదలు పెడతాడు ఇదిగో ఇస్కాన్ మందిరానికి వెళ్ళాను మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది అప్పటివరకు పెళ్ళి అవ్వలేదు మా అమ్మాయికి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మహామంత్రం చేసిన దగ్గర నుంచి పెళ్ళి అయిందని చెప్పి చెప్తారు అక్కడికి వెళ్ళగానే నాకు ఈ ఫలితం వచ్చింది వాడు ఏం చేస్తాడు ఇంకొక రెండు కోరికలు కోరుకుంటాడు ఇంకా అది జీవితం కాబట్టి అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నిర్హేతుకము మరియు నిరాటంకమై ఉండవలను చూడండి అందుకే మనం ఎవరిని కూడా భౌతికమైనటువంటి ఎర్రలు వేసి వేపమాల మీద జపం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందనో అలాంటి గేలం ఎవరికి వేయకూడదు అనమాట జపం చేయమని మనం చెప్తాం ఎలాంటివి చెప్తాం అంతేగాని భౌతికమైన వాటికి లంకి పెట్టకూడదు శ్రేణి ప్రూపంలో ఉన్నప్పుడు శిష్యులు భగవద్ దర్శనం అనేటువంటి పత్రికలు బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలు ఒక శీర్షిక నడిపేవారు అందులో ఏమిటంటే హరేకృష్ణ మహామంత్రం చెప్పించడం వల్ల మీ అనుభవాలు ఏమిటనేది ఒక శీర్షిక అనమాట తర్వాత ఎవరో భక్తులు కొంతమంది ఫిర్యాదు చేశారు ప్రౌపదరికి ప్రౌపాద ఎలా ఉంది ప్రపతి తెప్పించుకుని చూశారు అందులో ఒకడు ఏమి రాశారంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పించడం మొదలుపెట్టాక నాకు ఏదో బ్యాటరీ రీఛార్జింగ్ అయినట్టు ఉంటుంది ప్రతిరోజున ఒకడు ఇంకొకడేమో నాకు మానసిక ఒత్తిడి నుంచి నాకు ప్రశాంతత వచ్చిందని ఒకడు ఇలా ఇలా రాస్తుంటే ప్రపదాలు వెంటనే ఆ శీర్షిక తీసేయండి అని చెప్పారు ఇంకా అసలు భగవద్ దర్శన్ పత్రిక ఎడిటర్లను కూడా మార్చేశారు మొత్తం ఈ టీంని టీమ్నే మార్చేశారు ప్రొపోజల్లో చూడండి ఇది కేవలం ఆ కాలం నడిపినందుకు అదే కదా కేవలం ఆ కాలం నడిపినందుకు మొత్తం అసలు టీమ్నే తీసి పడేసి కొత్త వాళ్ళని పెట్టారు చూడండి అది ప్రొపోజల్లో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి మరి ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు పరిస్థితి అదవుతుంది కదా ఎందుకంటే ఆచార్యులు శ్రీలపరూపదల వారు కావచ్చు ఎవరూ కూడా ఆ విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడలేరు ఎప్పుడు లొంగలేదు అలాంటి వాటికి జనం రాకపోతే రాకపోతారు చాలామంది అడిగారు మీరు చాలామంది అంటుంటారు మీరు ఎందుకంటే సమాజ సేవ చేయొచ్చు కదా మీ వల్ల ఏమిటి ప్రయోజనం ఈ విధంగా మాట్లాడుతుంటారు సమాజానికి మీరు ఏదో విధంగా తోడ్పడచ్చు కదా అని చెప్పి కొన్నిసార్లు జనం యొక్క మెప్పు పొందడం కోసం భక్తులు కూడా నిజంగానే అలాంటి వాటికి దిగుతారు ఏదో చిన్నపిల్లలకు భోజనాలు పెడతామని లేకపోతే స్కూల్లో బూట్లు పంచి పెడతామని అది పంచి పెడతామని ఇది పంచి పెడతామని ఇప్పుడు వాటికి పంచిపెట్టడం అలవాటు అయింది ప్రభుత్వం ఇప్పుడు గుడ్డు కూడా పెట్టమంటుంది ఏదైతే ఇప్పుడు ఈ ఏమంటారు దాన్ని రకరకాల ఏవో పేర్లు ఉన్నాయి వాటికి సో ఆ కార్యక్రమాల్లో మన వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల అభ్యంతరం చెప్పకుండా ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉండడం చేత ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక మెట్టెక్కి ఇస్కాన్ వాళ్ళు చాలా బాగా పంచి పెడుతున్నారు భోజనాలు గుడ్డు కూడా అని ఒక రూల్ పెట్టారు అనమాట ఇది వాస్తవంగా జరుగుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారంటే మధ్యవర్తికి ఇంకొక నెవన్నో పెట్టి డబ్బులు ఇస్కాన్ వాళ్ళు తీసుకొని వాడికి చెల్లిస్తున్నారు అనమాట అవసరం అది అది మన యొక్క పరిస్థితి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మానవ సమాజంలోని సభ్యులు నిజమైన మనశ్శాంతిని మానవుల మధ్య దేశాల మధ్య శాంతితో కూడిన మిత్ర సంబంధాలను ఆకాంక్షనచో ఆకాంక్షించినచో వారు కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించాలి చూడండి షెలపురపాదులు వారు ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ ఒపీనియన్ని పట్టించుకోలే చూడండి ఒకసారి ఏదో పాశ్చాత్య దేశాల్లో ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇలా ఏదో స్త్రీ పురుష దీని గురించి ఏదో ప్రశ్న వేస్తారనమాట ఒక విలేకరి విలేకరి అడుగుతుంది ఏమనంటే మరి మీరు ఈ విధంగా స్త్రీలు పురుషులు సమానం కాదు స్త్రీలు ఎప్పుడు కూడా పురుషులకు విధేయులే ఉండాలని ప్రచారం చేస్తే మీ ఉద్యమానికి అమెరికాలో కాలం చెల్లిపోతుంది ఎవరు దీన్ని స్వీకరించరు మీరు ఎంత కఠినమైన నియమాలు పెడితే కుదరదు అక్రమం ఐదున వద్దంటారు లేకపోతే చివరికి సంతానోత్పత్తి కోసం మాత్రం ఐదునం చేయాలంటారు ఇలాంటివి విపడితే ఎవరు వస్తారు మీకు జనం అందరూ కూడా వ్యతిరేకిస్తారంటే ప్రపోజ్ అంటారు వీ డోంట్ కేర్ అబౌట్ పబ్లిక్ ఒపీనియన్ అంటారు అంతే అమెరికా వాళ్ళ కోసం నేను నా తత్వాన్ని మార్చుకోనని చెప్పంటారు రూపాద వస్తే రండి అని అయితే మానేయండి అంతే అంతేగాని మీకోసం మేము తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు అది వాళ్ళు చూపించినటువంటి దారి అన్నమాట మనకు కాబట్టి నిజంగా మనశ్శాంతిని కోరుకుంటే కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించాలి దానితో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల నిగూఢమైన ప్రేమను వారు పెంపొందించుకోగలుగుతారు అలా చేసిన వెంటనే వారి మనస్సు శాంతి సౌఖ్యాలతో నిండిపోతుంది చూడండి కానీ దీనితో పాటు ఏం జరగాలి ప్రచారం అనేటువంటిది జరగాలి ఒక్కసారి మనం చూస్తుంటాం కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడంపైనే దృష్టి పెడతారు కానీ తత్వ ప్రచారం చేయరు చాలా చోట్ల మనం చూస్తుంటాం ఏమంటారు వాటిని కీర్తన మేళాలు అవి ఇవి ఇవన్నీ జరుగుతుంటాయి ఆ కీర్తనకు ఆకర్షితులు అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో ఈ హరేకృష్ణ కీర్తనకి ఆకర్షితులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు కీర్తన వరకే ఆకర్షితులు అవుతారు తర్వాత మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితం మామూలే అలాంటి వాటి వాటికులకు ప్రయోజనం లేదు శ్రవణం కీర్తనం శ్రవణాన్ని కీర్తన నుండి కీర్తనని శ్రవణాన్ని నుండి మనం విడదీయకూడదు అనమాట కాబట్టి ఇది చాలా ముఖ్యం ఒకసారి ఈ కీర్తన మేళాకు సంబంధించి పరమపూజీ భక్తి వికాస్ స్వామి వారు చెప్తారనమాట ఎవరు అడుగుతారు అంటే ఇరవై నాలుగు గంటల కీర్తన రాత్రి అంతా కూడా కీర్తన చేయడం అనే దాని గురించి ఎవరు అడిగితే సరే మంచిదే రాత్రంతా కీర్తన చేయడం మంచిదే కానీ వాళ్లే మళ్ళీ ఉదయం మంగళారతి కూడా రాగలిగితే ఇంకా మంచిదే అని చెప్పంటారు మీకు కీర్తన చేయగలిగితే చేయండి మంచి విషయమే కానీ దానితో పాటుగా ప్రపోజలు వారు చెప్పినట్టు ఉదయం మంగళారతి కూడా రావాలి మరి అది రాలేని పక్షంలో మీరు ఇరవై నాలుగు గంటల కీర్తన ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని రూపాల్ ద్వారా ఒక సమయాన్ని ఇచ్చారు ఉదయం మంగళారతి సమయంలో చేయమన్నారు తర్వాత దర్శనార్తి అయిన తర్వాత గురు పూజ సమయంలో చేయమన్నారు మళ్ళీ సాయంత్రం గౌరారతి ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు అవి చేయండి కాబట్టి మనం ఏం చేసినా సరే ఆచార్యులు ఇచ్చినటువంటి నియమావళి ఏదైతుందో దానితో మనం రాజీ పడకూడదు అనమాట ఆ రాజీ పడే విధంగా మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా రాజీ పడి ఏదో చేసి ఎందుకు ఆ విధంగా చేశామంటే జనాన్ని ఉద్ధరించడం కోసం చేశానంటే అందులో అర్థం ఉండదు అనమాట ఈ విషయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాపింపచేయుటంలో నెలకొనినట్టి భక్తులను ఇలాంటి ఆస్తిక ఉద్యమాన్ని వ్యతిరేకించుటకు ఎల్లప్పుడూ సన్నద్ధులే ఉండే నిరాకార మాయావుదులతో చర్చించవద్దని హెచ్చరిస్తున్నారు చూడండి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశాలు మాయావాదులతో చర్చించవద్దని హెచ్చరిస్తున్నారు చూడండి స్పష్టంగా ఉన్నాయి మనకి ఆదేశాలు ఈ ప్రపంచం మాయావాదులతోనూ నాస్తికులతోనూ నిండి ఉంది ప్రపంచ రాజకీయ పక్షాలు భౌతికవాదాన్ని పెంపొందించుటకు మాయావాదాన్ని మరియు ఇతర నాస్తిక తత్వాలను సహాయంగా తీసుకుంటాయి కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యతిరేకించుటకు ఒక బలమైన పక్షాన్ని కూడా సమర్థించడం జరుగుతుంటుంది కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలలో భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకొనుటలో శిక్షణ ఇస్తున్నందున మాయావాదులు నాస్తికులు ఈ ఉద్యమం అభివృద్ధి చెందుటను సహించలేరు నాస్తికుల పద్ధతి అలా ఉంటుంది చూడండి చాలాసార్లు చూస్తుంటాం ఎందుకంటే ఈ సమసమాజ స్థాపన ఇలాంటివి ఏవైతే వాళ్ళు మాట్లాడతారో వాటికి శాస్త్రాల్లో ఎక్కడ కూడా ఆధారం లేదనమాట కాబట్టి మనం అలాంటి వాటిని అంగీకరించాం కృష్ణ చైతన్య ఉద్యమంలో సమసమాజ స్థాపన లేదా స్త్రీ పురుషుల సమానత్వం ఇలాంటి వాటిని మనం అంగీకరించాం కానీ రాజకీయ నాయకులు వర్ధిల్లాలంటే అలాంటివి చేయకపోతే వాళ్ళకి ఎలా రాజకీయ నాయకులు అలాంటి పనులు చేయకపోతే వాళ్ళకి ఓట్లేస్తారా వేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలని బలపరిచే స్వామీజీలు వాళ్ళ సిద్ధాంతాలను బలపరిచే ఉద్యమాలు వాటికి బాగా బలాన్ని చేకూరుస్తారండి మీరు చూడండి రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఈ రామకృష్ణ మఠ ఏదైతే ఉందో దానికి చిన్నంత తోడ్పాటు ఇవ్వరు మీరు చూసినట్లయితే రాజకీయ నాయకులు ఎక్కువ శాతం మంది వాళ్ళు వివేకానందని బాగా ఎక్కువ సమర్థిస్తుంటారు కారణం ఏమిటి ఎందుకంటే వాళ్ళు ఆయన చెప్పాడు ఆయన స్పష్టంగా ఏమిటి ఆధ్యాత్మికత కాదు మనకు కావాల్సింది ఏం కావాలి పారిశ్రామికీకరణ కావాలన్నాడు వాస్తవానికి వివేకానంద చెప్పిన దాని నుండే ఈ రాజకీయ నాయకులు కూడా తీసుకున్నారు అంటే మాయావాదం అనేది వీటన్నిటికీ కూడా మూలం అన్నమాట మనకు కావాల్సింది ఫుట్బాల్ ఆడడానికి కావాల్సినటువంటి ఉక్కు శరీరాలు కావాలని చెప్పి అన్నాడు భగవద్గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడుకోవడం మేలు అని చెప్పి అన్నాడు తులసి మొక్క కాదు మనకు కావాల్సింది ఏం కావాలి వంకాయ మొక్క కావాలని చెప్పి అన్నాడు అది చాలా కష్టం అన్నమాట కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మనకు నిర్దేశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రాజకీయ పక్షాలు ఏం చేస్తాయంటే భౌతికవాదాన్ని పెంపొందించుట మాయావాదాన్ని మరియు ఇతర నాస్తిక తత్వాలను సహాయంగా తీసుకుంటున్నాయి సాధారణంగా మాయావాదులు నిరాకారవాదులు స్మార్తులు వీళ్ళందరూ కూడా కలిసిపోతారు రాజకీయ పక్షాలతో కలవన వాళ్ళు ఎవరంటే నిక్కచ్చిగా ఉండే వైష్ణవులే కలవరు కానీ ఈ రోజుల్లో వైష్ణవులు కూడా కలుస్తున్నారు అంటే వాళ్ళ స్థాయికి ఎంతో కొంత రాజీ పడకపోతే వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోలేదు మనం చూడవచ్చు కదా వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి జీర్లు కావచ్చు వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం రాజీ పడేటువంటి ధోరణిలోనే ఉంది ఇప్పుడు అంతా కూడా లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి స్థలాలు ఇవ్వడమో లేకపోతే ఎలాంటి వాటిలో చాలా కష్టం అనమాట ఇప్పుడు మన దేశంలో మనం చూసినట్లయితే ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు తీసుకోవడం జరిగింది మందిరాలు నిర్మించడానికి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఏమిటంటే వాళ్ళు కొంత ఆశిస్తారు ఏమిటంటే గెస్ట్ హౌస్లు ఏమైనా ఉంటే వాటిలో మా అధికారులకు ఎప్పుడు కూడా విడిదివ్వాలి లేదా ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నప్పుడు మీరు కూడా వాటిలో పాలు పంచుకోవాలి కుదరదంటే ఖాళీ చేయమంటారేమో అనేటువంటి భయం ఇది వాస్తవం కాబట్టి మాయావాదుల నుంచి నాస్తికుల నుంచి ఈ ఉద్యమ అభివృద్ధి చెందుటానో సహించలేరు చూడండి మనం చూసాం కదా ఎవరు ద్వారకా పీఠాధిపతి కూడా ఈ ఇస్కాన్ అనేటువంటిది ఒక ప్రామాణిక ఉద్యమం కాదని చెప్పి వీళ్ళు ఎవరికి పెడితే వాళ్ళకి ఏదో బ్రాహ్మణ దీక్షలు ఇస్తారని లేకపోతే వీళ్ళ శాస్త్రానికి అని ఉంది కదా పబ్లిక్ వీడియో ఉంది ద్వారకా శంకరాచార్య చేశాడు ఆ విధంగా ప్రకటన ఇస్కాన్ అనేది అసలు శాస్త్రీయం కాదు అని అభివృద్ధి చెందటం సహించలేరనమాట నాస్తికుల పద్ధతి అలా ఉంటుంది పామును పాలతో కానీ అరటి పళ్ళతో కానీ పోషించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు వాటి వలన దానికి ఎటువంటి తృప్తి కలుగదు చూడండి ఈ విషయంలో స్త్రీల ప్రపోదల వారు చాలా ఇదిగా ఉండేవారు అనమాట ఒకసారి జపాన్లో జరిగిన సంఘటన జపాన్లో ఒక భారతీయ సమాజం ఉందనమాట ఎక్కడెక్కడ విదేశాల్లో అంటే భారతీయులు ఎప్పుడో ఒక రెండు మూడు తరాల నుంచి ఎక్కడైతే స్థిరపడిపోయారో ఆ భారతీయ సమాజం ఎక్కడ స్థిరపడిపోయినా అక్కడ ఒక స్వామీజీ కూడా తయారవుతాడు వాళ్ళకు స్వామీజీ సాధారణంగా వాళ్ళంతా కూడా మాయావాద స్వామీజీలై ఉంటారన్నమాట అయితే షిల్ల వారు జపాన్లో ప్రచారం చేయడానికి ఒక భారతీయ సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు అయితే ఇదంతా కూడా భక్తులు ఏర్పాటు చేసేవారు భక్తులు ఏర్పాటు చేస్తే ప్రపోజల వారు వెళ్ళేవారు భక్తులు ఏంటంటే ఏదో ఒక విధంగా ప్రపోజల వారు ఇక్కడ సమావేశం మనం ఏర్పాటు చేయాలని చెప్పి అయితే ఆ సమావేశం ఏర్పాటు చేసిన వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో మాకు కూడా స్వామీజీ ఉన్నారు మీ స్వామీజీ మాట్లాడాక మా స్వామీజీ కూడా గంటసేపు మాట్లాడతారని చెప్పి అన్నారు అర్థమైంది కదా గంటసేపు మాట్లాడతారంటే భక్తులు ఏం చేశారు ఆ సమయాన్ని చూసుకుందాంలే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి దానికి ఓకే అన్నారు అనమాట సరే కార్యక్రమం అయింది ప్రౌపదలు వారు వేదికపై కూర్చున్నారు ముందు ప్రభువాదులు వారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత అయిపో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ స్వామీజీ మాట్లాడతారు వాళ్ళు ఏమన్నారంటే మీరు దయచేసి ఆ వ్యాసాసనం నుంచి లెగిస్తే ఈయన వచ్చి కూర్చుంటారు ప్రౌపదులరు సమ్మతిస్తారా అక్కడ చాలా విచిత్రమైన సంఘటన జరిగిందనమాట వారు ఆ వ్యక్తి చెప్తున్నాడు ఏమంటే మీరు మాట్లాడడం సరిపోతుంది మీరు తెగండి ప్రువుపదారు ఇలా చూస్తున్నారు ఈ పక్క వాడు ఆ పక్కన మాట్లాడుతున్నాడు ఆయన ఈ పక్క అనమాట అంటే ఏం వినిపించినట్టు నేను మాట్లాడుతుంటారు ఇదేమిటి అందరూ జనంలో కూడా చూడండి జనం కూడా ఇదేమిటి స్వామీజీ ఇలా వ్యవహరిస్తున్నారు ఇదేమిటి మరి ఆశ్చర్యకరంగా ఇదేమిటి ఆయన లేవమంటే లేవట్లేదు ఏమిటి ఆయన కూర్చున్నా ఏమైనా అంత ఆసక్తి ఉందా ఏమిటి అనంటే ఇక అంతిమంగా ఎంత చెప్పినా ప్రొపోజల్ చూడండి ఆయన ముఖం చాలా గంభీరంగా అనిపిస్తుంది అటు ఇటు చూస్తుంటారనమాట చివరికి వాళ్ళు ఏం చేస్తారని సరే నేను దిగేటట్లేరని చెప్పి ఆ మాయావతి ఒక మైక్ ఇస్తారు సరే ఆయన కూడా మాయావతి స్వామి మీరు అలాగే కూర్చోండి నేను ఇక్కడి నుంచే మాట్లాడతాను మైక్ పట్టుకుని మాట్లాడతాను అతను హిందీలో మాట్లాడతాడు అదృష్టవశాత్వం స్త్రీల పురపదల వారు శిష్యులందరూ పాశ్చాత్యులు వాళ్ళకి ఎలాగో హిందీ ఒక అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఏమీ లేదు కానీ శ్రీల పురపజలు వారు ఆ మాటలు వింటుంటే ఎందుకంటే మరి శాస్త్ర ప్రకారం భగవద్ దూషణ జరిగితే అంగీకరించకూడదు ఇక్కడ పురపజలు వారి ముఖాన్ని అందరూ చూస్తుంటారు అనమాట శిష్యులందరూ అని ముఖం ఇంకా గంభీరంగా గంభీరంగా మారిపోతుంటుంది అలా విని 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 ఒకసారి ఉగ్గ పట్టుకుని వారు స్టార్ట్ కీర్తన అని చెప్పి అంటారు మొత్తం భక్తులందరూ ఒకేసారిగా ఓ కరతాళాలు జయగంటలు అన్ని పట్టుకుని ఆ మాయావే మాట్లాడుతుంటే ఓ పెద్ద కీర్తన మొదలు పెడతారనమాట ఇంక వాడు ఏం చేస్తారు మాట్లాడటం మానేశిలు అంత కదా కాబట్టి చెప్తున్నాను ప్రభుపాదుల వారు ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే అవకాశమే లేదన్నమాట చూడండి అంత ఉంది కదా స్టార్ట్ సరికి వీళ్ళు పెద్ద కోలాహలంగా వెంటనే వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు అనమాట ఇప్పుడు ఏం చేస్తారు ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది ప్రభుత్వాలు వారు ఎంతసేపు ఉపయోగపడతారు ఏమిటని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి మరి భగవద్భూషణ జరిగితే వినకూడదు మనం అవతల వాడిని నాలుగైనా కత్తిరించాలి లేకపోతే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏదో చేయాలి వెంటనే ప్రపోజల ఆజ్ఞ రాగానే అందరూ కూడా అసలు మొత్తం ఆ దిక్కులన్నీ పెళ్ళేలాగా కీర్తన మొదలు పెడతారు ముందు అందరూ ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుంది ఏమిటి ఇలా చేస్తున్నారని కాసేపు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కీర్తనలో కలిసిపోతారు ఇది చూడండి మాయావతుల విషయంలో చూడండి ఎంత కఠినంగా ఉండేవారు మరొక సందర్భం ఒకసారి రాజకీయ నాయకుల వ్యవహారం ఒకసారి జరుగుతుంది ఒకే వేదికపై పోయి రాజకీయ నాయకులు కూర్చుంటారు వీళ్ళందరూ కూడా కూర్చుంటారు రాజకీయ నాయకులు తెలిసిందే కదా వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు ముందు వారు మాట్లాడతారు మాట్లాడిందా మాట్లాడేటప్పుడు ప్రొపోజల మాట్లాడింది అయిపోతుంది తర్వాత రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడుతుంటాడు అక్కడ వెనకాల ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతుంటుంది అనమాట అది పెద్ద శబ్దం చేస్తుంటుంది మనకు తెలుసు కదా షామియానా ఫ్యాన్లు ఓ శబ్దం చేస్తుండే గడ గడ గడగడ అని శబ్దం చేస్తుంటే ఆ శబ్దం వల్ల ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో జనానికి సరిగ్గా అర్థం కాదనమాట ప్రపోజల్ ఒకసారి ఫ్యాన్ ఆపమంటారు అసలు ఏం మాట్లాడుతున్నాడు విందామని ఫ్యాన్ ఆఫ్గానే అతను మాట్లాడితే అర్థమేమి ఫ్యాన్ ఆన్ చేసేయండి వెంటనే అని చెప్పారు మళ్ళీ అర్థమవుతుంది కదా కాబట్టి ఆ విధంగా స్త్రీల ఎన్నో ఎన్నోసార్లు చాలా చతురతతో వ్యవహరించిన ఉదంతాలు మనకు అనిపిస్తున్నాయి ఎక్కడ మాట్లాడుతున్నాం మనం కాబట్టి పామును పాలతో కానీ అరటిపళ్ళతో కానీ పోషించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు వాటి వలన దానికి ఎటువంటి తృప్తి కలగదు అంతేకాకుండా పాలను అరటిపళ్లను ఆరగించడం వలన పాములో విషం మరింతగా అభివృద్ధి చెందుతుంది కేవలం విషవర్ధనం చూడండి ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రకటన ఇక్కడ చూడండి ఈ కారణం చేతనే సర్పాలతో సమానులైన మాయావాదులకు కర్మిష్ఠులకు మన హృదయాలను విప్పి చెప్పకూడదు అలా విప్పి చెప్పడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాంటి వారి సాంగత్యాన్ని పూర్తిగా విడిచిపెట్టడం మంచిది వారిని గుహ్య విషయాలను గురించి ఎప్పుడూ ప్రశ్నించకూడదు ఎందుకంటే వారెన్నటికి హితకరమైన ఉపదేశాన్ని ఇవ్వలేరు కనుక మనం మాయావాదులను నాస్తికులను ఆహ్వానించడం కానీ వారి ఆహ్వానాన్ని అంగీకరించడం కానీ చేయరాదు ఎందుకంటే అలాంటి సన్నిహిత సాంగత్యం వలన వారి నాస్తిక ప్రభావం మనపైన పడవచ్చు సంగాత్ సంజాయితే కామహా చూడండి ఈ శ్లోకం ఇచ్చే వ్యతిరేక ఉపదేశం ఏమిటంటే ఇక్కడ చూడండి ఏం చెప్పారు మాయావాదులకు కానీ నాస్తికులకు కానీ ఏదైనా ఇవ్వడం వారి నుండి ఏదైనా తీసుకోవడం లాంటివి మనం చేయకూడదు కాబట్టి మాయావాదులు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చా స్వీకరించకూడదు మనం కొన్నిసార్లు కొన్ని దేవాలయాలకు వెళుతుంటాం అసలు మాయావాదులు ఏమిటి మన దేవతల యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించకూడదు మరి దేవతాలయాలకు వెళ్ళినప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి ఏం చేయాలి సాధారణంగా దేవతాలయానికి మనం వెళ్ళాల్సి వస్తుంది కొన్ని ధామాల్లో కాబట్టి మనం కుడి పక్కన ప్రమాణ ప్రణామం చేస్తాం అలాగే వారు ఇస్తుంటారు కదా దేవాలయ వెళ్ళినప్పుడు పువ్వులు లేకపోతే తీర్థం లేకపోతే ఇలాంటివి ఉంటారు వాటిని ఏం చేయాలి మరి మనం తీసుకోమని చెప్పి అక్కడే వాళ్ళకి ప్రచారం చేయడం మొదలు పెట్టాలా ఏం చేయాలి శ్రేష్టమైన విధానం ఏమిటంటే అవి తీసుకొని ఎలాగో తీసుకున్నది పెట్టేయడానికి ఏదో ఒక ప్రదేశం ఉంటుంది ప్రతి దేవాలయం అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అంతే అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దేవతల యొక్క ప్రసాదమే మనం స్వీకరించకూడదు అన్నప్పుడు మరి ఇక మాయావాదుల గురించి ఏం మాట్లాడాలి చూడండి ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి మనం స్వీకరించకూడదు ఇక్కడ చూడండి ఇంకేం చెప్తున్నారు మాయావాదులకి అసలు మాయావాదులతో ఈ ఆరు రకాల పనులు చేయకూడదు అంటున్నారు మీకు అర్థమైంది కదా దదాతి ప్రతిగృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్తి భుంగ్తే భోజతేవ షడ్విధం ప్రీతి లక్షణం ఈ ఆరు పనులు మాయావాదులతో నాస్తికులతో చేయొద్దని చెప్పు మరి ఇంకా మాయావాదులనికి ప్రసాదానికి ఆహ్వానించడం ఏమిటి వాళ్ళు ఏదన్నా విందు ఏర్పాటు చేస్తే మనం వెళ్ళడం ఏమిటి అసలు మాయావాదులతో సన్నిహితంగా వ్యవహరించడం ఏంటి ఇక్కడ చూడండి స్పష్టంగా ఉంది కదా మనం గాలిలో మాటలు మాట్లాడటం వల్ల ఇక్కడ చెప్పారు ఏ విధమైనటువంటి సంబంధం పెట్టుకోకూడదని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళ గురించి పుస్తకం రాయడం ఏమిటి చెప్పండి అంటే మనం ఆ స్థాయిలో వారిని మనం విమర్శించే స్థాయి మనకు లేదు కానీ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గుడ్డిగా పక్కకు పెట్టలేం కదా మాయావాదులకు కానీ నాస్తికులకు కానీ ఏదైనా ఇవ్వడం వారి నుండి ఏదైనా తీసుకోవడం అలాంటివి మనం చేయకూడదు శ్రీ చేతిని మహాప్రభు ఇలా హెచ్చరిస్తున్నారు దుష్ట దుష్టహోయిమాన్ లౌకిక జనం చేత వండబడిన ఆహారమును భుజించుట వలన మనస్సు కలుషితమవుతుంది మాయావాదుల నుండి కానీ నాస్తికుల నుండి కానీ ఎలాంటి దానాన్ని స్వీకరించరాదు అనేది సిద్ధాంతం విన్నారా ఎలాంటి దానాన్ని స్వీకరించకూడదనే సిద్ధాంతం అట ఒకవేళ మనకు స్పష్టంగా వ్యక్తి మాయావాది కృష్ణ చైతన్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అని తెలిస్తే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానం స్వీకరించకూడదు అయితే మనం ఒక ఒక అభ్యర్థిని మనం వదులుకోవాల్సి ఉంటుంది ఈ సిద్ధాంతం ప్రకారం వదిలేయాలి అంతే తప్పదు శాస్త్రం చెబుతుంది కదా స్పష్టంగా ఆ వ్యక్తి మాయావాది అనేటువంటిది మనకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం వెళ్ళి విరాళం తీసుకోవాలి ఒకవేళ వాళ్ళే ఇస్తే సరే అది మనం దానికి ఏం చేయలేము కానీ ఖచ్చితంగా మరి ఇక్కడ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా విధానాన్ని మనం అనుసరించాలి అదవుతుంది కదా మాయావాదుల నుండి కానీ నాస్తికుల నుండి కానీ ఎలాంటి దానాన్ని స్వీకరించరాదు అనే సిద్ధాంతం మరియు భౌతికమైన ఇంద్రియ తృప్తికి అధికంగా అలవాటు పడిన సాధారణ వ్యక్తులతో కూడా సాంగత్యం చేయటం శ్రీ చైతన్య మహాప్రభు నిషేధించారు సరే ఈ విషయాల గురించి మరింతగా మనం భగవంతుని చిత్తం అయితే మరొక రోజున చర్చించడానికి ప్రయత్నం చేద్దాం సమయాభాయం అయింది కాబట్టి ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి అంటే ఇక్కడ చూడండి ప్రశ్న ఏమిటంటే మరి నూటికి నూరు శాతం మాయావాదులు వీళ్ళే ఉన్నారు కదా మరి ఏం చేయాలి ఒకటి అసలు వాళ్ళ మాయావాదులన్నీ నాస్తికులని వాళ్ళకి తెలియదు వాస్తవానికి నాస్తికులు అంటే ఎవరు అంటే వేదన మనిల బౌద్ధ హోయి నాస్తిక్ అని చెప్పి ఉన్నారు చేతి మహాప్రభు చెప్పింది ఏంటంటే వేద ప్రమాణాన్ని అంగీకరించని వారు నాస్తికులు అని చెప్పి ఉన్నారు అంటే వాడు హిందువు అయినా రోజు గుడికి వెళ్ళేవాడైనా శాస్త్రంలో చెప్పిందో చేయకపోతే వాడు నాస్తికుడే అర్థమైందా నాస్తికులు అంటే ఏమిటండి ఇక్కడ అర్థం వాడు రోజు గుడికి వెళ్తుండొచ్చు కొబ్బరికాయ కొడుతుండొచ్చు అన్నీ చేస్తుండొచ్చు కానీ వేదంపై వాడికి విశ్వాసం లేకపోతే వాడు నాస్తికుడు అన్నారు మరి సమాజం అంతా కూడా వేళతోనే నిండిపోయింది ఇప్పుడు మరి మనం ఏం చేయాలి ప్రచారం చేయాలో వద్దా చేయాలి తప్పదు కదా మరి చేయాలి రెండో విషయం ఏమిటంటే అందుకే ప్రపోజల ఏమన్నారంటే ఈ సమాజంపై మనం ఆధారపడి ఉండకూడదు కాబట్టి మనకి మన సమాజం ఉండాలి వర్ణాశ్రమ క్షేత్రాలు ఉండాలని చెప్పారు అందుకే శ్రీల ప్రపోజల వారు ప్రతి దేవాలయం కూడా వారి ఆహారాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలని చెప్పింది అందుకే ఎందుకంటే ఈ నాస్తికులు మాయావాదులు ముందు ముందు విలాడాలి ఇవ్వకపోవచ్చు కాబట్టి మనం ఏం చేయాలి భగవంతుడిపై ఆధారపడాలి అందుకే ప్రతి మందిరానికి కూడా కొంత భూమి అనేది ఉండాలి మన పుష్పాలు మనం పూయించాలి మన యొక్క ఆహార ధాన్యాలు మనం పండించుకోవాలి మన పాలు మనకు ఉండాలి ఇవన్నీ చెప్పింది అందుకోసమే అనమాట అప్పుడే మనం ధైర్యంగా ప్రచారం చేయగలం లేకపోతే రాజీ పడాల్సి వస్తుంది చూడండి మనం రాజీ పడాల్సి వస్తుంది కదా వెళతాం ఆ వ్యక్తి మాయవద్దని తెలుసు కానీ వాళ్ళని మనం దూ దూషించగలమా వాళ్ళు కృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఒకసారి మనం వినాల్సి వస్తుంది కూడా చూడండి అవి మనం చేస్తున్నాం కారణం ఏంటంటే మనకు వర్ణాశ్రమ వ్యవస్థ ఇంకా స్థాపితం కాలేదు కాబట్టి అది జరగనంత వరకు ఇలాగే ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలని మనం అనుభవించాల్సింది కూడా రెండూ ఉన్నాయి విరాళం వస్తుంది దాని యొక్క దుష్ఫలితాన్ని అనుభవించాలి తప్పదు అందుకే మనం అందరం కూడా కృషి చేయాలి ఈ యొక్క వర్ణాశ్రమ స్థాపన జరగడం కోసం హరే కృష్ణ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా श्रील श्रृण श्रील रूप गोस्वामी की जाए, श्री उपदेशामृतम की जाय कृपा कृपसुभ्य पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नमस्ता